నిరుద్యోగ సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో రాజ్ విహార్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఐటీ వింగ్ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సాధనగిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖ మరియు పవన్లు మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు। పాదయాత్రలో మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని డిఎస్సి అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలైన గ్రూప్ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయలేదని, ఎస్ఐ ఈవెంట్స్ నిర్వహించిన 20 రోజులకే మెయిన్స్ పరీక్షలు పెట్టడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। 10 రోజులు 15 రోజుల గ్యాప్‌లోనే వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు। అలాగే కొన్ని ఎగ్జామ్స్ రాసినవి కనీసం 5-6 నెలలు ఉన్నా కూడా వాళ్ళకి ఫిట్నెస్ అవి ఏం జరగట్లేదు। సో ఇవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము। అలాగే ఇక్కడ జాబ్స్ ఇవ్వడం కాదు, మెయిన్గా వాళ్ళకి సరైన వేతనం కూడా ఇవ్వాలి। ఇక్కడ ఎలా ఉందంటే వాలంటీర్ జాబ్స్ 5,000కే చేస్తున్నారు। కనీసం మినిమం వేతనం అనేది కూడా ప్రభుత్వం దృష్టి మీద ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాం। నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, జనసేన పార్టీ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ కర్నూలు జిల్లా। జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ జిల్లాలో ఎక్కడ కానీ నిరుద్యోగులకు సరైన అవకాశాలు లేక చదువుకున్న వారు ఉద్యోగాలకు వలస వెళ్తూ కనీసం వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఇదంతా దౌర్భాగ్యం ఉంటుంది। అధికారంలో రాకముందు ఇదే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ వదులుతామనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చేసినాక కనీసం లేసీ సీట్లో నుంచి బయటకు వచ్చి నిరుద్యోగుల సమస్యలతోనే యువతల సమస్యలు కూడా పట్టించుకోవడం దౌర్భాగ్య స్థితిలో ఉంది। రాబో రోజులలో ఈ ప్రభుత్వానికి యువత అందరం చమరగీతం పాడి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని సాధించే విధంగా మేమందరం కృషి చేస్తామని, అలాగే రాబో రోజులలో రాయలసీమకు కానీ కర్నూలు జిల్లా కానీ ఉద్యోగాల పరిశ్రమలు స్థాపనకై జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకున్నాం। జై జనసేన, పవన్ కళ్యాణ్, పవన్ కుమార్। జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడే ముందు మేమందరికీ జాబ్ క్యాలెండర్ వదులుతాము, నిరుద్యోగులు నాకు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి నేటికి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ప్రతి ఒక్క నిరుద్యోగులకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి। వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే। కాబట్టి నిరుద్యోగులకి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, అలాగే పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే ఉద్యోగ అవకాశాలను కల్పించలేనటువంటి ప్రభుత్వానికి ఇదే జనసేన పార్టీ తరఫున, ఐటీ వింగ్ తరఫున మేమందరం కూడా హెచ్చరిస్తుంది ఒకటే, వెంటనే నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, పరిశ్రమలను స్థాపించాలనే సందర్భంగా కోరుకుంటున్నాం।